మొత్తం డాక్యుమెంట్స్ ఉండగా నువ్వు కూడగొట్టే అధికారానికి ఇవ్వడిచ్చి, దిస్ ఇస్ ద ఇష్యూ. నేనన్నా ఇలా మనం అనుకుంటాం వాటర్ బాడీస్ ఎస్, ఎకలాజికల్ బ్యాలెన్స్ కావాలన్నా, మత్స్య సంపద పెరగాలన్నా, వ్యవసాయం మంచిగా ఉండాలన్నా, భూగర్భ జలాలు పెరగాలన్నా చెరువు కావాల్సింది. కానీ ఆ చెరువుని ప్రభుత్వ పరమైనది కాదు భూమి, దానిలో ప్రైవేట్ ల్యాండ్స్ కూడా ఉంటాయి, పట్టా ల్యాండ్స్ ఉంటాయి. ఆ పట్టా ల్యాండ్స్ ఎప్పుడు దున్నుకుంటాడు, నీళ్ళు అయిపోతా అంటే తేలుతా అంటే దున్నుకుంటాడు చెట్లలా, ఎవరికైనా ఎక్కుంటుంది. ఆ భూమిని ఎవరు ఎప్పుడు దున్నుకుంటారు, నీళ్ళు తీస్తాడు, తుమ్ముకుంటూ తీసి పొలాలు పారించుకుంటూ ఉంటాం కాబట్టి నెలకో రెండు నెలలకో మూడు నెలలకో ఎట్టే తేల్తుందో తన భూమి తను దున్నుకుంటాడు, అది వ్యవసాయం కోసం పనికొస్తుంది. కానీ ఇక్కడ మొత్తం ఇక్కడ ఉన్న చెరువులన్నీ కూడా కరీంనగర్లో చెరువులు ఉండే మొత్తం కొట్టి కలెక్టర్ పెట్టాడు. అంటే వాటర్ బాడీస్ పోవద్దని చెప్పినటువంటి ప్రభుత్వం చెట్లను కొంటే ఉద్వంసం చేసి నీకు కలెక్టరేట్ కట్టాడు. ఇక్కడ బతుకమ్మ కుంటాను ఉంటుంది, అంబరిపేట ఉంటుంది బతుకమ్మ కుంటాను, లేదు అనుకుంటా అంటే ప్రజా అవసరం కోసం వచ్చాయి. అంటే నీవు నీ కుంటలు ధ్వంసం చేసుకుని ప్రజా అవసరం అంటున్నావు, మరి వీళ్ళ చెరువులు పంట పొలాలకు నీళ్ళు లేనప్పుడు, వ్యవసాయం అక్కడ లేనప్పుడు, ఆ చెరువులు మురికి కుప్పాలుగా మారినప్పుడు, ఆ చెరువులో దుర్గంధం వ్యాపించినప్పుడు, ఈగలకు దోమలకు నిలయమైనప్పుడు, గుర్రపు టెక్కకు నిలయమైనప్పుడు, ఆ చెరువులో ఉన్న భూమి ఇలా వీళ్ళు ఎందుకు ఇవ్వాలి చెప్పి 20 కోట్ల 30 కోట్ల ఎకరం నిజంగానే ఇది అది ఉంటే ఆ భూమి ఎంత ఉందో ప్రైవేట్ అది బాగా చెప్తా ఉన్నటువంటి భూమికి నువ్వు కంపెన్సేట్ చేయి, ఇంత డబ్బు తీసుకో, లేకపోతే ఇంత భూమి ఇలా కూలగొడతాను. మనకు కూడా అంటే ఎట్లుండే సిస్టమ్ అని చెప్తున్నాను నేను, సిస్టమ్ అని ఉండదు. నేను మాట్లాడిన ఎవడు మాట్లాడే సాహసం చేస్తున్నాడు, నేను మాట్లాడి అంటే ఏదైనా ఉంటే తప్పకుండా న్యాయబద్ధంగా ఉండాలి, ధర్మబద్ధంగా ఉండాలి, రాజ్యాంగబద్ధంగా ఉండాలి, తప్ప ఓట్ల కోసం అపీజ్మెంట్ పాలసీలో ఉండొద్దని నా భావన. కాబట్టి నాలాంటి వాడు అపీజ్మెంట్ పాలసీలో ఉండడు, ఏదన్నా బాధ్యత మాట్లాడతాడు, అడుగుతాడు. నా బతుకంతా కొట్లాడే ఇతాన్ని కొట్లాడితే కొంత రాసిపెట్టి ఉండదు కావచ్చు. ఒక్కటి చివరిగా నేను ఒక మాట చెప్తున్నాను, నేను పెద్దలతో మాట్లాడతా, మళ్ళీ మళ్ళీ నిన్ను కలిసే ప్రయత్నం చేస్తాను. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.